హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కనీసం ఈ మందునైనా కేంద్రం అందిస్తుందా వ్యాక్సిన్ ఆక్సిజన్ తరహాలో చేతులెత్తేస్తుందా మోదీ ప్రభుత్వానికి కరోనా మీద ఓ దశ లేదు ఓ దిశ లేదు కుప్ప కుప్ప చేసి పెట్టింది కేంద్ర ప్రభుత్వం చివరికి ఆక్సిజన్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తన టాస్క్ ఫోర్స్ వేసి పర్యవేక్షిస్తోంది ఒక రకంగా కరోనా మీద పోరాటం నీకు చేత కాదు అని మోదీని అభిశంసించినట్టే సగటు జనానికి కూడా ఎలాగూ ఊపిరాడడం లేదు నిజంగా ఆక్సిజన్ దొరకడం లేదు వ్యాక్సిన్లు లేవు హాస్పిటల్లో బెడ్లు లేవు శ్మశానాల్లో కూడా స్పేస్ లేదు మరి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని అడగండి ఇలాంటి విపత్తుల్లో కేంద్రం నిర్దయగా సంపూర్ణంగా నియంత్రణ అధికారాలని తన చేతుల్లోకి తీసుకోవాలని పరిస్థితిని చక్కబెట్టాలని సగటు మనిషి కోరుకుంటున్నాడు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాడు అధికారంలో ఉంటేనే ప్రజల ప్రాణాలు కదా ముఖ్యం అది మోదీకి చేత కాలేదు పైగా కీలకమైన వ్యాక్సిన్ వంటి విషయాల్లో బ్లండర్స్ మోదీకి సరైన గైడెన్స్ లేదా లేక ఒకవేళ తనే అడుగులు వేస్తున్నాడే ఓ వ్యాక్సిన్ విషయమే తీసుకుందాం మన ప్రభుత్వ సంస్థలే సాయం చేశాయి జాయింట్ రీసెర్చ్ అన్నారు మంచినీళ్ళ శీసాధర్ అన్నారు తీరా ఏం జరిగింది ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసింది మోదీ ప్రభుత్వం ఒక డ్రగ్ ధర ఖరారు చేయడానికి ఎన్నెన్నో రూల్స్ ఉన్నాయి మరి ఈ వ్యాక్సిన్ ఆ కేటగిరీలోకి రాదా మరెందుకు సర్కారీ భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాణాంతక పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థ ఈ అడ్డగలు వ్యాపారం చేయాలా కేంద్రానికి ఓ రేటు రాష్ట్రాలకు ఓ రేటు ప్రజలకు ప్రైవేటుగా ఓ రేటు అన్నప్పుడే ప్రపంచం అంతా పగపగా నవ్వింది మన వైపు జాలిగా చూస్తూ చివరకు సుబ్రహ్మణ్య స్వామి వంటి సొంత పార్టీ ఎంపీలు కూడా నీకు చేత కాదు ఆ గడ్కరీకి అప్పగించు అని బహిరంగ వ్యాఖ్యలకు దిగారు వ్యాక్సిన్లపై బ్లండర్ వల్ల వ్యాక్సినేషన్ ప్రగతి ఎంత ఘోరంగా ఉందో చూస్తున్నాం ఇక తాజా విషయానికి వద్దాం డిఆర్డిఓ మన రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ లాభాలు కాదు దాని పరమోద్దేశం దేశ రక్షణ దానికి ఇన్మాస్ పేరిట ఓ అనుబంధ పరిశోధన సంస్థ ఉంది అది టూ డియోక్సీ డి గ్లూకోజ్ అంటే సంక్షిప్తంగా టూ డీజీ అనే మందు రూపొందించింది ఈ ప్రయోగాలకు డాక్టర్ రెడ్డి సహకరించింది అది కరోనాకు పూర్తి విరుగుడు ఏమీ కాదు కానీ ఇతర మందులకు తోడుగా బాగా పనిచేస్తుంది కరోనా కణవ్యాప్తిని అడ్డుకుంటుంది ఆక్సిజన్ మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది ఇప్పుడున్న స్థితిలో అది అవసరమే ఓకే కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం వరకు ఎఫెక్టివ్ అని ప్రయోగాల్లో తేలింది మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా అత్యవసర వినియోగం పేరిట అనుమతులు ఇచ్చేసింది భారత్ బయోటెక్ కూడా ఓ గ్లూకోజ్ లాగే ఆ పౌడర్ నీళ్లలో కలిపి తాగేయడమే అంటున్నాడు డిఆర్డిఓ బాస్ వారం రోజుల్లో తయారీ స్టార్ట్ చేస్తామంటున్నాడు కానీ ఎవరు చేయాలి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు చేస్తారట ధర ఎంతో ఇప్పటికీ తెలియదు వాళ్ళు కూడా భారత్ బయోటెక్ సీరం వాళ్ళలాగా కోట్ల కోట్లు కుమ్మేసే ధర నిర్ణయిస్తే మోదీ ప్రభుత్వం ఓకే అంటుందా అది ఓ కార్పొరేట్ కంపెనీయే కదా పైగా వాళ్ళు ఎంత మేరకు తయారు చేయగలరు రోజుకు నాలుగు లక్షల మంది రోగం పాలవుతున్నప్పుడు ఈ మందు తయారీలో మన మన డిఆర్డిఓ మేధస్సు శ్రమ ఉన్నప్పుడు దేశం కల్లోలితంగా ఉన్నప్పుడు రాయల్టీగా ఏదో ఖరారు చేసి ఈ మందు తయారీ అవకాశం వేరే కంపెనీలకు ఎందుకు ఇవ్వకూడదు అది కేంద్రం చెల్లించినా తప్పేమీ లేదు మరి ఇప్పుడు ఆ మందు భారీగా అవసరం ఉందిగా ఈ యుద్ధ సమయంలో అక్కడికి రానప్పుడు ఇక ఆర్డీఓ దేనికి అలాగే కరోనా మీద బాగా పనిచేస్తున్న యాంటీవైరల్ పాత మందులు కొన్ని ఉన్నాయి వాటి వినియోగ అనుమతిపై ఓ పాలసీ ఏది ఉదాహరణకు ఐవార్ మెక్టెన్ పరీక్షా కాలంలోనే ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలవాలి సర్వశక్తిలో క్రోడీకరించాలి కానీ లోపించింది అదే మన దురదృష్టం కొద్దీ